అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటీఏ ఆధ్వర్యంలో నిర్మించిన రక్తదాన శిబిరం భారీగా స్పందన వచ్చింది. సేవా కార్యక్రమంలో భాగంగా ఏఏపీఐ సహకారంతో నాష్విల్లేలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రక్తదాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 35 మందికి పైగా పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. రక్తదానానికి హాజరైన దాతలందరికీ ఏటీఏ రీజనల్ కోఆర్డినేటర్ కాళీ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి ఆల, సుశీల్ కే చంద, నరేందర్ నూకల, కిషోర్ గూడూరు, డాక్టర్ శశాంక్, కాళీ చరణ్ బూరుగు, రవి బంగారు, శిరీష బంగారుతో పాటు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాళీ చరణ్ బూరుగు. ఐఎమ్ ది రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ నాష్విల్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు ఇక్కడికి రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కోవిడ్ టైంలో బ్లడ్ డొనేటింగ్ డ్రైవ్ ఈజ్ రియల్లీ అమేజింగ్. ఓకే, ఐఎమ్ హెల్పింగ్ అండ్ ది సర్వీస్ దట్స్ గివెన్ ఇన్ ది బ్లడ్ అష్యూరెన్స్ ఈజ్ ఎక్సలెంట్. మార్నింగ్ 9 o'clock నుంచి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద డ్యూరింగ్ ద ప్రొసీజర్ అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఆల్సో దే హవ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్ అండ్ ది సప్లైస్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ హియర్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ది regional director and other members that okay for doing this such a fantastic drive today. హలో అండి, నా పేరు సుశీల్ చంద. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎడ్యుకేషనల్ కమిటీ చైర్. ఇక్కడ మేము ఇవాళ నాష్విల్లో బ్లడ్ డ్రైవ్ ఆర్గనైజ్ చేశాము. చాలామంది డోనర్స్ వచ్చేసి మాకు సపోర్ట్ చేశారు. ఈ బ్లడ్ అష్యూరియన్ అనే కంపెనీ కూడా మనకి ఇది వీళ్ళది కొత్త సెంటర్లో ఈ ఫెసిలిటేట్ చేశారు. చాలా బాగా జరిగింది ఇదంతా. నా పేరు రామకృష్ణారెడ్డి అండి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఏటీఏ జాయింట్ సెక్రటరీ, నాష్విల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు నాష్విల్ నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ద్వారా బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టాము. ఇది అమెరికాలో దాదాపు 5వ బ్లడ్ డ్రైవ్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ర్యాలీ నార్త్ కెరోలినాలో చేశాము, అలాగే చికాగో ఇల్నాయిస్లో చేశాము, అట్లాంటా జార్జియా, ఐ మీన్ వాషింగ్టన్ డీసీలో. సో అలాగ పరు కార్యక్రమాలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ గురించి ఈ కోవిడ్ టైంలో చాలామంది అందరూ దాదాపు ఇక్కడ 30కి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. ఇంతవరకు మహిళలు కూడా పాల్గొన్నారు. సో మే ఇండియన్ కమ్యూనిటీ కాకుండా అమెరికన్ కమ్యూనిటీ పీపుల్ కూడా దే ఆర్ కమింగ్ హియర్. సో స్టిల్ కమింగ్ గోయింగ్ ఆన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ చాలా చాలా ప్రోగ్రామ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట 17వ కన్వెన్షన్ అండ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది జూలై 1, 2, 3. మీరు తప్పకుండా రావాలి. అలాగే ఈ అమెరికాలోనే కాకుండా ఈ సేవా కార్యక్రమాలు ఇండియాలో కూడా ఆట చేపడుతుంది. ఈ డిసెంబర్ అంటే 2021లో డిసెంబర్ 5th నుంచి 26th వరకు ఆట సేవా డేస్ అనే కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా వివిధ ఛారిటీ వర్క్స్ ఇండియాలో చేస్తున్నాము, స్కూల్ ప్రాజెక్ట్స్. సో మీరందరూ కూడా ఈ ఆట చేసే కార్యక్రమాలని మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. ఆపిఎస్ఏ ఆల్రెడీ ఆల్సో బ్లడ్ అష్యూరెన్స్ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఈరోజు బ్లడ్ డ్రైవ్ చేశాము. దీంట్లో డోనర్స్ ముందుకొచ్చి 30 మంది పైన డోనర్స్ ముందుకొచ్చి ఈ బ్లడ్ డ్రైవ్ను విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము నాష్విల్లో బ్లడ్ డ్రైవ్ దిగ్విజయంగా చేశాము. అరౌండ్ 30 మంది వరకు పాల్గొని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేశారు. సో ఈ పాండమిక్ టైంలో బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. సో ఆట ఇట్లాంటి కార్యక్రమాలు త్రూఅవుట్ నేషన్ చేస్తున్నది. సో ఇది 2వ కార్యక్రమం నాష్విల్లో. బోర్డ్ మీటింగ్ కూడా ఈ ఇయర్ మనకు నాష్విల్లో జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు త్రూఅవుట్ యుఎస్ఏలో ఎస్పెషల్లీ బ్లడ్ డ్రైవ్స్ కానీ మిగతా సేవా కార్యక్రమాలు కానీ ఆట చేస్తుంది. అండ్ ఎందుకు మన ప్రెసిడెంట్ గారికి అండ్ మిగతా ఈసీకి అందరికీ ధన్యవాదాలు.